ఫేస్బుక్ పోస్ట్లో అన్ని వివరాలు సవివరంగా పెట్టారని అంతకు మించి కొత్తగా చెప్పేదేమి లేదని విజయవాడ ఎంపీ కేసీని వినాలి అన్నారు. శుక్రవారం కేసీని భవన్లో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో ఎంపీ మాట్లాడుతూ రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరవ వహిస్తా అని స్పష్టంగా ఫేస్బుక్లో పెట్టాను. అయితే ఫేస్బుక్ పోస్ట్లో అన్ని వివరాలు సవరంగా పెట్టడం నాని ఇద్దరు సెన్సేషన్. ఇక ఏది ఏమని కూడా మీడియాకి కావాల్సింది మసాలేనిగా తినబోతూ రుచులెందుకు అన్ని విషయాలు ఒకే రోజెందుకు. ఈరోజు విషయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చు, రేపటి విషయం ఎల్లుండి కరెక్ట్ కాకపోవచ్చు. అది ఎవరికి ఎలా అర్థమైతే అలా ఎంచుకోండి. మీడియాను పట్టించుకోవడం ఎప్పుడో మానేసాం. రేవంత్ రెడ్డి దొంగ అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఏదేదో ప్రచారం చేసింది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎంఐ కూర్చున్నారు. మీడియా ఏం పీక్ కలిగింది? 2024 మే వరకు నేనే విజయవాడ ఎంపీని, నా రాజకీయ భవిష్యత్ ఏంటో విజయవాడ ప్రజలు నిర్ణయిస్తారు. గొడవలు పడడం నా నైజం కాదు, ఇంత మాత్రం నాది శీతకనికలం కాదు. తిరుమల సభ గొడవ లేకుండా జరగాలనే దూరంగా ఉండాలని లోకేష్ గురుగారం పాదయాత్ర విజయవాడలో ప్రశాంతంగా సాగలే నేను దూరంగా ఉన్నాను అంటూ ఎంపీ పేర్కొన్నారు. అయితే ఒక ప్లేట్ కాకుండా ఇంకోటి ఢిల్లీ వెళ్ళడం మాత్రం ఖాయం. మూడోసారి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తారనే ఢిల్లీ వెళ్ళడం అనేది ఖాయమని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్ళాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి కదా అని అన్నారు. ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోతే ప్రైవేట్ జెట్లో వెళ్ళాలి కదా అంటూ వ్యక్తం చేశారు. తాను చంద్రబాబును రెండు కోట్లు పొడవలేదని, పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడని, నేను వద్దని చంద్రబాబు అనుకున్నారని నేను అనుకోలేదు అని, నా మీద విజయవాడ ప్రజలు మీద నమ్మకం కూడా ఉంది, నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తానని గతంలో కూడా చెప్పాను, నేనేం చేయాలో కాలం నిర్ణయిస్తుంది, 10 ఏళ్ళుగా విజయవాడకు ఎంతో అభివృద్ధి చేశారు, అటువంటిది నేను ఖాళీగా ఉంటే అభిమానులు కార్యకర్తలు ఊరుకుంటారా అంటూ ఎంపీ కేసీని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కేసీని నాని వీడియోలే వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన ఎంపీ కేసీని నాని ట్వీట్కి తన ఎటువంటి సంబంధం లేదని కేసీని శివనాథ్ అంటే చిన్ని అన్నారు. తమ దురదృష్టమంతా తిరుమల సభ విజయవంతం చేయడం మీదే ఉందన్నారు. పార్టీలో తాను ఒక సామాన్య కార్యకర్తనే అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే తన ధ్యేయమని చిన్ని పేర్కొన్నారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న కలహాలు వస్తాయి, తిరువురులో జరిగిన ఘటన కూడా అటువంటిది అన్నారు. ఇతర పార్టీలో జరుగుతున్న వివాదాలు గొడవల కంటే తమ పార్టీలో వచ్చినవి చాలా చిన్నవని వ్యాఖ్యానించారు. తిరువురు సభకు 100,000 పైగా జనాలు వస్తారని ధీమా వ్యక్తం చేశారన్నారు. కాగా ఫేస్బుక్ వేదిక విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని సంచలన ప్రచారం చేసిన విషయం తెలిసింది. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, కొనకండ్ల నారాయణ వచ్చి చెప్పారని విమర్శించారు. తిరువురులో చంద్రబాబు పాల్గొనే సభ నిర్వహణ బాధ్యతలు కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని ప్రస్తావించారు. తనను జోక్యం చేసుకోదని కూడా చెప్పారని నాని తెలిపారు. అధినేత ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తానని వివరించాడు. తిరువురు సభ విషయంలో బుధవారం నాని ఆయన సోదరుడు చిన్ని వర్గాల మధ్య వివాదం చెలరేగింది. తిరువురు ఇన్ఛార్జ్ దేవదత్తును నాని పూజకు పనికిరాని పువ్వు అని దూషించడంపై టీడీపీ దళిత నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు నాని మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు సెన్సేషన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన సెన్సేషన్ మాటలే, ఆయన ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్లే వైరల్ అవుతుంది. మరి టీడీపీ నుంచి మొత్తానికి నాని అవుట్ అవుతాడా, వైసీపీలో చేరుతారా అన్నది మాత్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సస్పెన్స్గా మారుతుంది.